ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తి భరితమైన నామమున ఈ సాయంకాలం యొక్క శుభాశీర్వాదములు మీకెల్లరికీ కలుగునుగాక. కృపా కల్వరి వీక్షకులైన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమును శుభాభివందనములు తెలియజేస్తున్నాను. గత కొన్ని నెలల నుండి మనం ఆశ్రయపురాలు అన్న అతి శ్రేష్టమైన బైబిల్ గ్రంథములో అతి శ్రేష్టమైన అంశం ఇది, ఆశ్రయపురాలు. గత దినములలో మనం 5 ఆశ్రయపురాలు ధ్యానం చేశాం. ఈ దినమున గత వారంలో ఆశ్రయపురంలో 6వ ఆశ్రయపురం గోలాను మొదటి భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఈ దినమున గోలాన ఆశ్రయపురంలో 2వ స్టెప్. గత వారంలో మనం ఆయన క్షమించు దేవుడు, క్షమాపణ అయిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు కాబట్టి సమస్త మానవాళి ఆశ్రయపురమైన గోలానికి వస్తున్నారు. ఆయన క్షమాపణ పొంది నిత్యత్వానికి వెళుతున్నారని గత వారంలో మనము ధ్యానం చేశాం. ఈ దినమున కొనసాగించి ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వీర మా తండ్రి, దయగల దేవుడా, ఈ వాక్యాన్ని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ గోలాను అన్న ఆశ్రయపురంలో మీకు రండి నాయన, మమ్మల్ని పిలిచి మమ్మల్ని సంపూర్ణంగా చేసి నిత్యత్వానికి నడిపించే దేవుడిగా మీరు మాకు దొరికినందుకు స్తోత్రాలు చెబుతూ కృపయు క్షేమం నెమ్మది మేలు సమాధానం దీవెన దయచేయమని యేసునామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి నరుల పాపములను ఆయన క్షమించువాడై ఉన్నాడు. నరుల పాపములను ఆయన క్షమించే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన అన్నమాట మనం చూస్తున్నాం 14వ వచనంలో. అనగా యేసు ప్రభులు వారు ఆది అయిన దేవుడు, ఆ దేవుడే శరీరాన్ని దాల్చి కన్య మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు, ఆయన దేవుడు అని అంటున్నాడు యోహాను గ్రంథకర్త. అదే రీతిగా తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు తీతుతో ఈ మాట అంటున్నాడు, మహాదేవుడు అంటున్నాడు ఆయన్ని. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు బ్రతుకుచుండవలను అంటున్నాడు. ఎవరైనా మహాదేవుడు, శరీరధారి అయిన దేవుడు, రెండవది మహాదేవుడిని పౌలయ్య తీతుతో ఈ మాట అంటున్నాడు. ఆయన నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదండి, ఆయన మహాదేవుడు. చూచారా, ఆయన మహాదేవుడు అని అంటున్నాడు. మూడవది రోమాలో ఉన్న వారికి పౌలయ్య ఈ విషయం తెలియజేస్తున్నాడు 9వ అధ్యాయం 5వ వచనం, శరీరను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూశారండి, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. ఆయన సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన దేవుడు. ఇప్పుడు మనం ఇక్కడున్నాం, రాత్రి లేక పగలు మనం దేవుడిని స్తుతిస్తున్నాం, మరలా మనం నిద్రపోయేసరికి మరొక్క దేశంలో సూర్యుడు ఉదయిస్తాడు, అక్కడ వాళ్ళు పొగుడుతున్నారు. సూర్యాస్తమయంలో మనము ప్రార్థన చేస్తున్నాం, అక్కడ సూర్య ఉదయంలో అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంటే ఈ ప్రపంచమంతటిలో దేవుడు స్తోత్రాలకు అర్హుడు, స్తుతులపైన ఆసీనుడు, సమస్తమునకు ఆది సంభూతుడు ఆయన. అందుకని మనం వెళ్ళవలసిన ప్లేస్ గోలాన్ అన్న ఆశ్రయపురానికి మనం వెళ్ళాలి. ఆయన జీవమగల దేవుడు. అపోసిన పౌలు గారు 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసుడు రక్షకుడైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. ఎవరైనా అంట, జీవముగల దేవుడు ఆయన, జీవముగల దేవుడు. మనం ఆయన నిరీక్షణ ఉంచి ఉండాలా,
ఎందుకంటే ఆయన జీవం ఉంది, లైఫ్ ఉంది ఆయనలోనే. ఆయనలో ఉన్న జీవాన్ని బట్టి మనం నిరీక్షణ ఉంచి ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో, దేవా నీవు నీ సింహాసన నిరంతరము నిలుపుతున్నావు అని ఎబ్రీపత్ర 1:8 మనం చూచాము. ఆయన బలవంతుడైన దేవుడు. యెషయా 9:6 మనం చూసినట్టయితే ఆయన ఎలా కాదు, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజుల మీద రాజ్యభారమనిను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని అర్థం. నిజమైన దేవుడు. యోహాను సువార్త 5:21 మనం చూసినప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను యేసు ప్రభు నిజమైన దేవుడు, నిత్యుడైన దేవుడని యోహాను పత్రిక 5:21 మనము చూస్తున్నాం. అంత మాత్రం కాదు, మన దేవుడు అని పేతురు గారు రాసిన 2:1 మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోన్ పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలన అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రువాయునది అనగా, ఇక్కడ మనము చదువుచున్న వాక్య భాగములో నుండి చూస్తే ఆయన రక్షకుడు, మన దేవుడు యేసుక్రీస్తు అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి అని రాయబడి ఉంది. మన రక్షకుడు, మన దేవుడు అని పేతురయ్య సంబోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే తోమ అంటాడు కదా, నా దేవుడు, మై గాడ్, మై లార్డ్ అంటాడు ఆయన, తోమ అన్న భక్తుడు. వీరందరూ సాక్ష్యాలు బట్టి మనం చూస్తే ఆయన నిజమైన దేవుడు, నిత్యుడగు దేవుడు, నిన్న మొన్న వ్యక్తి కాదు. అందుకని ఆయన ఆశ్రయపురమైన గోలా, నన్ను ఆశ్రయపురానికి నువ్వు పరిగెత్తుకుంటూ రావాల. గోలాన్ అనగా నిత్యము, అనగా వలయం, నిత్యత్వాన్ని తెలియజేస్తుంది. ఈ లోకంలో జీవించిన తర్వాత మరణిస్తే మరొక జీవితం ఉందని మర్చిపోవద్దు. కొంతమంది వాళ్ళు సంపాదించిన ఆస్తి, వాళ్ళు సంపాదించిన ఇల్లు, వారు సంపాదించిన పొలాలు, వారు సంపాదించిన బంగారము, వారు సంపాదించిన వెండి, వారు సంపాదించిన సకలమును కూడా వదిలిపెట్టి వెళ్ళాలంటే కష్టం అనిపిస్తుంది. నష్టమైన నష్టము వదలాల్సిందే, దాంట్లో తిరుగు లేదు. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు రవంతైనా తీసుకుపోవు. నీ మంచితనమే, నీ భక్తి జీవితమే, నీ పరిశుద్ధ జీవితమే నీతో వస్తుంది. అది ఇక్కడే సంపాదించుకోవాలి. ఈ భూలోకంలో గోళాను ఆశ్రయపురమైన సంఘములో నువ్వు సంపాదించుకోవాలి. నిత్యత్వానికి వెళ్ళటానికి ఇక్కడనే సంపాదించుకోవాలి. ఆయనలో భక్తి జీవితం ఉండాలి, రక్షణ పొందాలి, ప్రభువుగా రక్షకుడిగా యేసుని విశ్వసించాలా, పరిశుద్ధ జీవితము జీవించి ఆ పరమ ప్రభువుకి మనము సమీపస్తులుగా మార్చబడాలి. అప్పుడే మన జీవితము ధన్యకరమైనదిగా, మేలుకరమైనదిగా, గొప్పదిగా మనం ఉండగలం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనందరి జీవితాలు మేలు చేసి మనం మరొకటి చూస్తాం. యేసు గోలాన్ అంటే ఆశ్రయ, గోలాన్ అని ఆశ్రయపురము, వలయం కదా. వలయం అంటే అది అందరికీ అందుబాటు ఉండే ప్లేస్, అది అందరికీ అందుబాటు ఉండే ప్లేస్. ఎలా అంటే వలయం అంటే మధ్యలో ఒక పిన్ ఉంటుంది, అంటే దాన్ని కేంద్ర బిందువు అంటారు. ఆ కేంద్ర బిందువు నుంచి అటు ఎటుపక్క చూడాలన్నా చివరికి సేమ్ ప్లేస్ అంటే సమాన ధోరణిలో ఉంటుంది అని అర్థం. ఆ వలయం, వలయంలో ఒక మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది, అన్నిటికీ సెంటర్ ఒక బిందువు. ఆ బిందువు నుండి చివరికి ఏ మూలకి వెళ్ళాలన్నా సమాన ధోరణమే. అందుకని యేసు ప్రభువులు అందరికీ ప్రభు అంటే అందరికీ, జాతి, మత, కుల, తెగ తేడా లేదు, అందరికీ ప్రభు ఆయన. అంటే అందరికీ సమాన ధోరణిలో ఉన్నాడు. కొంతమంది అంటారు మా దేవుడు, మా యేసు ప్రభు అంటారు. నీకెంత దూరం ఉన్నాడో ఒక అన్నిటి కూడా అంతే దూరంలో ఉన్నాడు. నీకెంత దూరం ఉన్నాడో ఒక అమెరికా వాడు కూడా అంతే దూరంలో ఉన్నాడు. నీకెంత దూరంలో ఉన్నాడో నీ బంధువులు కూడా అంతే దూరంలో ఉన్నాడు. ఏసయ్య బోధిస్తున్న నాకెంత దూరంలో ఉన్నాడో
వాక్యం ఉంటుంది నీకు అంత ఉన్నాడు యేసయ్య. ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడు, ఆయన అందుబాటులో ఉండే దేవుడు. ఫలాన వాళ్ళకి స్పెషల్, నో నో. అయితే ఈ భూలోకంలో ఉండొచ్చు కొంతమందికి స్పెషల్ అని, కానీ దేవుడికి అది లేదే, దేవుడికి అది లేదు. అందరికీ సమానమే, ఏ భేదము లేదు, అందరూ భేదము లేదండో, భేదం అందరూ అందరూ అనమాట రాయబడింది అక్కడ, భేదమే లేదు. నేను నీకు దగ్గరగా ఉంటాను అంటారు ఆయన. సమస్త మానవాళికి సమాన దూరంలో ఉన్నాడు ఆయన. అయితే నువ్వు ఆయన ఆయనకు సమీపంగా వెళుతుంటే నీకు ఆయన సమీపంగా కూడా వస్తాడండి, ఆయన నీకు సమీపంగా వస్తాడు. నువ్వు ఆయన ప్రేమించిన కొలది నీకు ఆయన సమీపంగా వస్తాడు. సమీపంగా రావటమే కాదు, నిన్ను దగ్గర అత్తుకుని వెళ్తాడు, నీతోటి అత్తుకుని వెళ్తుంటాడు. ఓ గాడ్ బి విత్ యూ, దేవుడు నీతోడుగా వస్తుంటాడు సమీపంగా. న్యాచురల్గా చూస్తే ఆయన అందరికీ సమీపస్తుడే. అపోస్తలుల కార్యాలు కదా 17 అధ్యాయం మనం చూస్తే ఒక చోట రాయబడింది అక్కడ, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు అన్న మాట మనం చూస్తాం అక్కడ. మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఫలాన వాళ్ళకి దగ్గర వెళ్ళద్దు, ఆయన అందరికీ సమీప బంధువు, అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. అందుబాటులో ఉంటాడు ఆయన. ఎక్కడి నుండి అయినా, ఏ ప్రాంతంలో నుండి అయినా నువ్వు ప్రార్థన చేస్తే అందుబాటులో ఉంటాడు ఆయన. ఈ లోకంలో నాయకులు గొప్పవారు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, పండితులు, పురోహితులు, అలాగనే ఆస్తిమంతులు, మంత్రులు, సామంతులు, అలాగనే గరీబులు, గొప్ప గొప్ప మా స్టేటస్లో స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఎచ్చటైనా ఏ ప్రాంతంలోనైనా ఉంటే వాళ్ళని ఒక సామాన్య మానవుడు వెళ్ళి కలవాలంటే సమయం ఉండకపోవచ్చు. ఐఆమ్ బిజీ, రేపు రండి సార్ అనొచ్చు. కానీ ఈయన బిజీ కాదు అండో, ఈయన బిజీ కాదు, అందరికి అందుబాటులో ఉంటాడు ఈయన. అందరికి అందుబాటులో ఉండే రక్షకుడు ఈయన. కుష్టోడు బావచ్చు, గుడ్డోడు బావచ్చు, గూనోడు బావచ్చు, ఏడ్సోడు బావచ్చు, టీబీ వాడు బావచ్చు, క్యాన్సర్ వాడు బావచ్చు, రక్తస్రావ జబ్బు కావచ్చు, మూర్చ జబ్బు కావచ్చు, లేక మూర్చ ఏ జబ్బు అయినా కావచ్చు, ఆయన ఎద్దుకుని వెళితే ఆయన బాగు చేస్తాడు. అమ్మా ఈరోజురా, వద్దు రేపురా అని అండవు. ఎందుకంటే ఆయన అందుబాటులో ఉండే దేవుడు. ఆయన అందుబాటులో ఉండేది, అందరికీ అందుబాటులో ఉన్న రక్షకుడు ఆయన. ఆయన అందరినీ కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కురుకోడు నిద్రపోడు అని మనం చూస్తాం. ఆయన అందరికీ సమీపంగా ఉన్న దేవుడు ఆయన. ఎవరైనా ప్రభు యొద్దకు వచ్చినట్టయితే ప్రభు సమీపంగా వెళ్ళి ఆయన వాళ్ళకి మేలు చేస్తాడు. ఆయన ఆయనకు ఉపకారం చేస్తాడు, వాళ్ళకు ఉపకారం చేస్తాడు. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు సర్వకృపానిధి యగు రక్షకుడు ఆయన. అందుకని యెషయా 65:2 వచ్చిన ఆవిడంది, వారు తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనాలనే ప్రజలు వైపు దినమంతి నా చేతులు చాపుచున్నాను అని ఆ ప్రభు సెలవిచ్చిన ప్రకారం, ఎంత ఘోర పాపిని ప్రేమించి కనికరించి తన రక్షణార్థమైన స్థితిని ఇచ్చే దేవుడే కనికరం గల కటాక్షం గల యేసు స్వామి. ఆయన మనల్ని కనికరించే దేవుడు, కటాక్షమును చూపే దేవుడు ఆయన. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండు దేవుడు కాడు, సమీపంగా ఉండే దేవుడు ఆయన. అందుకనే ఆశ్రయపురమైన గోలాన్ అన్నటువంటిది అందుబాటులో ఉన్న ప్లేస్. నీకు అందుబాటులో దేవుడు ఏసయ్యా, అమ్మా నిన్ను ఏదో తీసుకొచ్చి ఏమని అడగటల్లా, విరిగి నలిగిన హృదయంలో ఆయనకి ఇస్తే చాలు. ఆ యేసు నీ జీవితంలో మేలు చేయగలడు, ఆ ప్రభు నీ కుటుంబంలో ఉపకారం చేయగలడు, ఆ యేసు స్వామి నీ జీవితానికి ఎంతైనా మేలు చేయగలడు. ఆయన ఏదైనా తోటలో ఉన్నా ఆదాము అవ్వాలతో నడిచిన దేవుడే. సంభాషించేదానికి వచ్చాడు వాళ్ళతో సల్లపూట కాల సమయంలో. వారు పాపము చేశారని భయపడి రాలేకపోయారు. హనోకుతో నడిచిన దేవుడు,
అనోకుతో నడిచిన ఆ దేవాతి దేవుడు, నోవాహుతో నడిచిన దేవుడు, అబ్రహాముతో నడిచిన దేవుడు, ఇస్సాకు యాకోబులతో సంచరించిన ప్రభుల వారు, మన పితరులతో ఉన్న దేవుడు ఇప్పటికీ కూడా మనకు తోడుగా ఉన్నాడు. అపోస్తులతో ఉన్న దేవుడు నేడు సంఘ బిడ్డలతో భక్తులతో ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అందుకనే ఉన్నవాడు అనువాడు అని పేరు ఆయనకి. ఆయనే మనలో ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన అందుబాటులో ఉన్న దేవుడు, ఆయన అందరితో నడిచే దేవుడు, ఆయన ఆది సంభూతుడైన దేవుడు. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, వలలు వేసిన సీమోన్ను ఆంద్రియని వదలలేదు, పన్ను వసూలు చేస్తున్న మత్తయిని వదలలేదు, సుఖారణ గ్రామం దగ్గర నీళ్లు చేరుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీని వదలలేదు, రక్తస్రావపు జబ్బుతో వచ్చిన ఆ స్త్రీని వదలలేదు, కనాను స్త్రీని వదలలేదు. ఆయన అందరికీ సమీపంగా అందుబాటులో ఉన్నాడు కాబట్టి మానవాళ్ళే అందరూ వచ్చారు. శతాధిపతి తన దాసుడికి బాగలేదు ప్రభు రమ్మని వెళ్తుంటే, అయ్యా నీవు నా ఇంట్లోకి వచ్చి నేను పోతుండు కాను, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడయ్యా. అందుబాటులో ఉండే దేవుడు ఆయన, అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. అమ్మో ఆ దేవుడు గొప్ప దేవుడు అండి, మనం వెళ్ళాం అనుకుంటారు, వీళ్ళే ఆయన గొప్ప దేవుడు అంది కరెక్టే, కానీ నీకు అందుబాటులోండి దేవుడు ఆయన. నీ కాపరి నీకు అందుబాటులోండే దైవజనుడు, నీ వెళ్ళే మందిరానికి వెళ్ళే ఆ కాపరి ఎవరైనా కావచ్చు, నీకు అందుబాటులోండే దైవజనుడు ఆయన. నీకు నువ్వు రమ్మంటే వస్తాడు నీ ఇంటికి, నీ కోసం ప్రార్థన చేస్తాడు ఆ భక్తుడు. అయితే నీవు దేవుడికి అందుబాటులో ఉండావా? సంఘానికి అందుబాటులో నీవున్నావా? మందిరానికి అందుబాటులో నీవున్నావా? యేసు నీకు అందుబాటులో ఉన్నప్పుడు మరి నువ్వు ఎందుకు ఉండకూడదు? నువ్వు అందుబాటులో ఉండు, ఆ దేవుడు నీ జీవితానికి మేలైనది జరిగించగలడు. ఆయన వలయం అంటే సంరక్షణ కూడా చూపిస్తుంది. ఆయన రక్షకుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన మనల్ని రక్షించేదానికి సర్వ సర్వసర్ధాకమైన దేవుడు ఆయన. ఆయన రక్షించే దేవుడు, రక్షించి మన జీవితానికి మేలు చేసే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షకుడు ఆ ప్రభు అయిన యేసు రక్షకుడు, నిన్ను రక్షించే యేసు, నిన్ను విమోచించే యేసు, నీ కుటుంబానికి మేలు చేసే దేవుడు ఆయన. రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభుల వారు, ఆ రక్షకుడైన యేసు స్వామి నీ జీవితానికి మేలైనది జరిగించగలడు. ఓ లార్డ్ థ్యాంక్ యూ. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన గురించి మరొక మాట చూద్దాం. పరమగీతల గ్రంథం 5:14 వచ్చినాం, ఆయన కరములు స్వర్ణ గోళముల వలె ఉన్నవి అని రాయబడి ఉంది. అనగా ప్రభుని చేతులు గోళాను వలెను, గోళాను అంటే వలయం, అలాగే గుండ్రముగా ఉన్నవి. ఆ చేతులకు గోళాను ఆకారం ఎట్లు కలిగింది? ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని ప్రభువు సెలవిచ్చి కల్వరి సిలువకు మేకులతో కొట్టబడి, ఆయన కొట్టబడిన తర్వాత ఆయన పిలుచుచూ ఉన్నాడు నా యొద్దకు రండి అని. అంటే దేవుని బిడ్డలారా, ఆ కల్వరి సిలువపై వ్రేలాడుచూ కూడా పాపుల వైపు చూచి చేతులు చాపి ఆయన తన యొద్దకు రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పశ్చాత్తాప్తుడైన పాపి ప్రభు యొద్దకు పరిగెత్తుకుని వచ్చి క్షమాపణ పొందితే ఆ చేతుల చేత వాళ్ళను కౌగిలించుకుంటాడు ఆయన. ఆ చేతులు నీ కొరకు నా కొరకు గాయపరచబడిన చేతులవి. ఆ చేతులలో అనగా ఆయన వాళ్ళను గోళానుకు ఆయన కౌగులించుకొని ఆ చేతులకు గోళానుకారంగా అయిపోయింది, ఇట్లా రౌండ్ ఇచ్చేసింది. ఎందుకు వచ్చిన చేతులు? మనల్ని కౌగులించుకోవటం ద్వారా ఆ చేతులు అలా ఇచ్చేసాయి. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట, ఆయన ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది,
కుడి చేయి ఆయనను కౌగులించుకుంటున్నాడని పరమగీత 2:6లో మనము చూస్తున్నాం. ప్రియుడైన యేసు ప్రభువు వారు వారిని కౌగులించుకొని ఆయనే వారి చుట్టూ ప్రాకారంగా ఉన్నాడు. ఎవరైతే సిలువలో చూసిన యేసుని, సిలువలో చూసిన ప్రభులు వారిని క్షమాపణ పొంది యేసు నన్ను క్షమించు డాడీ అని అడుగుతారో, నన్ను క్షమించు ప్రభు అని అడుగుతారో, వారిని మన ప్రియ రక్షకుడు యేసు తన 2 చేతులతో కరములు చాపి కౌగులించుకుంటున్నాడు, దాచుతూ ఉన్నాడు, లేక భద్రతిస్తూ ఉన్నాడు. ఆయన భద్రతిస్తున్నాడంటే దాని భావము నీ చుట్టూ ఆయన ప్రాకారంగా ఉంటున్నాడు అని అర్థం. నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు ఆయన. ఏ తెగులు నిన్ను సమీపించదు, ఏ తెగులు నీ యొద్దకు రాదు. థ్యాంక్ యూ జీసస్. భయపడన అవసరం లేదు. నిన్ను బాధించేవారు దూరంగా ఉంటారు, నిన్ను భయపెట్టేవాళ్ళు దూరంగా ఉంటారు. నీవు ఎక్కడున్నావు, ఆయన అస్తమలలో కౌగిలిలో నువ్వు ఉన్నావు. నీ చుట్టూ అగ్ని ప్రాకారం అన్నది ఆ ప్రియుడి యొక్క సంరక్షణలో నీవు ఉన్నావు. గోలాన్ అంటే అంత గొప్ప విషయం అండి. గోలాను ఆశ్రయపురములో నీవు ఉండవు, ఒంటరిగా లేవు. నిన్ను రక్షించి, నిన్ను విమోచించి, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడైన యేసు యొక్క అస్తములలో, ఆయన చేతులలో నిన్ను కౌగులించుకొని ఉన్నాడు. భయపడిన అవసరం లేదు, నేను దిగులు పడిన అవసరం లేదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం బాగు స్పష్టంగా చెప్పుచూ ఉన్నది. ఆయన ముద్దు పెట్టుకునే దేవుడిగా ఉంటున్నాడు. అయితే పాపులను తానే తన దగ్గరకు పిలిచి ఆయన వాళ్ళతో ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అనగా, అందుకని బైబిల్ గ్రంథంలో మనము చూచుచూ ఉన్నాం. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు తన యందు భయభక్తులను వారి వల్ల ఆయన యొక్క సన్నిధి తోడుగా ఉంటుంది. ఆయన వారిని కాపాడుతూ ఉంటాడు, ఆయన వాళ్ళని సంరక్షిస్తూ ఉంటాడు. ఆయన వారి జీవితంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు చేసే దేవుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందు నమ్మకం కలిగి, ఆయన ఎందు విశ్వాసం కలిగి ఒక పాపి అయిన మనుషుడు ప్రభు యొద్దకు పరిగెత్తుకుని వచ్చినట్లయితే, యెరూషలేము చుట్టూ పర్వతం నిధులు మొదలుకొని ఆయన తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఎందుకుంటున్నాడు? ఆ ప్రభు యొద్దకు పరిగెత్తుకుని వచ్చారు కాబట్టి, గోలా నన్ను ఆశ్రయ పురలను వచ్చారు కాబట్టి, ఆయనే వారికి ఆశ్రయముగా, ఆయనే వారికి రక్షణ శృంగముగా, ఆయనే వారికి కోటగా, ఆయనే వారికి కొండగా, ఆయనే వారికి పర్వతముగా, ఆయనే వారికి అగ్నిగా ఉండి వాళ్ళని సంరక్షిస్తుంటారు. ఈ జీవిత తదనంతరము వారు నిత్యత్వంలోనికి అనగా పరలోకములోనికి వెళ్ళేదానికి ఆయన వాళ్ళ కొరకు ఇవన్నీ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము సంకుచితమై ఉంది. వచ్చువాడు ఆలస్యం చేయక వస్తాడు. నేడు అనే సమయం ఉండగానే ఆశ్రయపురమైన గోలాన్న ఆశ్రయపురమైన వలయాకారాలు ఉన్న ఆశ్రయపురం రా. ఆయన నీ జీవితానికి మేలు చేస్తాడు. ఆయన నిత్యుడు, ఆయన సింహాసనం నిరంతరము ఉండేటటువంటిది, ఆయన మన జీవితానికి మేలులు చేసేటటువంటి దేవుడు. ఆయన నిత్యుడు యేసుక్రీస్తు మెలికి చదకు క్రమము చొప్పు నిరంతరం యాజకుడిపై ఉన్నావని చెప్పబడిన మాటను బట్టి ఆయన నిత్యుడు, యేసు ప్రభు నిత్యుడు కాబట్టి ఆయన ప్రసాదించు ఆశీర్వాదములు అన్నీ నిత్యమైనవే. ఆయన ప్రసాదించు ఆశీర్వాదం నిత్యమైనది. పాపి విరిగిరిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో యేసునామములు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన అందుకు వచ్చి పొందినట్టయితే వారికి రక్షణ అన్నటువంటి ఓ వస్తుంది. రక్షించబడ్డ వ్యక్తి జీవితంలో, రక్షించబడ్డ వ్యక్తి జీవితంలో పరిశుద్ధత అన్న కేదేశంలో ఒకరు వెళ్ళాలి. కేదేశ్ అనగా పరిశుద్ధత. పరిశుద్ధతను కేదేశ్ వెళ్ళిన తర్వాత ఆయన భుజబలం అనగా షెఖేం అన్న ఆశ్రయపురానికి రావాలి. షెఖేం అన్న ఆశ్రయపురానికి వచ్చిన నీవు మూడవది హెబ్రోన్ అనగా సహవాసంలో నీవు ఉండాలి. సహవాసన వదలకూడదు, సహవాసన వదలకూడదు. నీవు ఓ బేసేర్ దైవశక్తి దైవ బలములో నువ్వు ఎదగాల, దైవశక్తి దైవ బలములో నువ్వు ఎదగాల, దైవశక్తి దైవ బలములో ఎదిగిన నీవు రామో తనకు ఔన్నత్యం
ఔన్నత్యం నుండి ఉండాలా. దేవుడు ఔన్నత్యుడు, అత్యున్నతుడు. ఔన్నత్యంలో నీవు ఉండాలా. ఔన్నత్యంలో ఉన్న నీవు ఇవన్నీ తాత్కాలికమైనవే. నిత్యత్వము గోలాన్, ఇవి భూలోక గోలాన్, నిత్యత్వము ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ లైఫ్. నిత్య యుగ యుగములు ఆయనతో ఉండాలి. యుగ యుగములు ఆయనతో ఉండాలంటే దేవుని బిడ్డలారా, మానవ మాతృలమైన మన నిమిత్తం గోలాన్ ఆశ్రయపురముగా కాగూరిన వారు లోకాన్ని, లోక ఆశలను, లోక సాంప్రదాయాలను, లోక మర్యాదలను వదిలిపెట్టి వేసి ఆ ప్రియుడైన యేసులో మనము సంతోషించాల. గోలాన్ అన్న ఆశ్రయపురానికి రావాలా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయనలోకి నువ్వు రావాలా. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎన్నో ఎన్నో 2016, 2017, 2018, 2019 వచ్చేసింది. కాలం గడిచిపోతుంది. కానీ కాలానికి, సమయానికి బంధితుడు కాని వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయనతో నువ్వు యుగయుగాలు నడవాలంటే, ఉండాలంటే ఆశ్రయపురమైన గోళానికి రావాల. ఈ గోళానికి వచ్చినట్టే నిత్యత్వం వెళతాం, లేకపోతే వెళ్ళలేవు. ప్రియమైన వారలారా, మనము కాదేశన ఆశ్రయపురాన్ని గురించి, షెకేమున ఆశ్రయపురం గురించి, హెబ్రోన్ ఆశ్రయపురం గురించి, బేసేర్ అని ఆశ్రయపురం, రామోత్ అని ఆశ్రయపురం గురించి, ఈ దినమున గోలాన్న ఆశ్రయపురం గురించి ఇంతవరకు మనము పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించే విధానాన్ని బట్టి 6 ఆశ్రయపురాలు నేర్చుకున్నాం. కానీ 7 ఆశ్రయపురం ఎవరో కాదు, అది యేసు ప్రభులు వారు. ఆ యేసు ప్రభులు వారు ఆశ్రయపురం వెళ్ళాలంటే 7 మెంబర్, 7 వ్యక్తి ఆయన. ఈ లోకంలో మనుషుడు ఈ భూలోక జీవితం తర్వాత ఆయనతో మనం నివాసం చేయాలి. మన ఆత్మ అదే రక్షకుడైన యేసుని కలిగి నడవటం. అందుకే బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం, తిమోతి పత్రిక 1:17 సకల యుగములలో రాజై ఉండి అక్షరుడు, అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు యుగయుగములు కలుగులు గాక. యుగయుగములు కలగాలంటే 7 ఆశ్రయపురమైన యేసునే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే దానికి మార్గం వేసేది ఒక్కడే. ఆయన కలిగి నడవాలి మనం, ఆయన కలిగి జీవించాలా. ఆయనతో మనం మన జీవితాన్ని కొనసాగించినప్పుడు, ఆయన కలిగి నడిచినప్పుడు మన జీవితం ఎంతో ధన్యకరమైనదిగా, ఎంతో మహిమాన్వితమైనదిగా, ఎంతో ఆశీర్వదించబడినదిగా మనం ఉండగలం. కనుక ప్రియ దేవుడు ఈ 6 ఆశ్రయపురాలను ధ్యానము చేయుటకు ప్రియ పరిశుద్ధాత్మదేవుడు మనకెంతో సహాయం చేశాడు, ఎంతో మేలు చేశాడు, ఎంతో కృప చూపించాడు. ఆయన కృప చూపించిన ఆ ప్రభువుకి మనం కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. కనుకనే దేవుడా, ఎంత మేలు చేశావు. కనుక నీవు ఈ 6 ఆశ్రయపురములలో, అన్ని ఆశ్రయపురాలు సంఘాన్ని తెలియజేస్తున్నాయి. కానీ గోలానన్న ఆశ్రయపురానికి చేరిన వాడే నిత్య ఆశ్రయపురమైన నిత్యత్వానికి వెళ్ళగలడు. ఆ నిత్యత్వం వెళ్ళాలంటే ఏసయ్యే, నేనే నిత్య జీవమును అని చెప్పాడు ఏసయ్యా. నేనే నిత్య జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణంలో నేను దాటి జీవనకు వెళ్తాడు. అది నిత్య జీవం. వెళ్ళాలంటే యేసు యందు విశ్వాసం ఉంచండి. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అధిగమించాలి. ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన కరములు నిన్ను అలా కౌగులుచుకుంటూ ఉన్నాయి. నీకు ఏ కీడు రాదు, భయపడవద్దు. ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీ పక్షాన ఉన్నాడు, ప్రభు నీకు తప్పక ఉపకారం చేస్తాడు. నువ్వు ఆయన విశ్వాసం ఉంచు, నీ జీవితం ధన్యకరమైనదిగా ఉంటుంది. దేవుడు నిత్యము తన కృపా కనికర కటాక్షముల సన్నిధి నీకు తోడై ఉండి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాను చూపు మా యేసయ్య, మీ నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు డాడీ. ఇంతకాలము నాయన 6 ఆశ్రయపురాలను జ్ఞాపకం చేసుకుంటూ కృపించారు, వందనాలు. చక్కటి ధ్యానములు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము డాడీ. 6 ఆశ్రయపురంలో చివరి అంశం, చివరి ఘట్టానికి వచ్చేటటువంటి సహాయం చేశారు, కృతజ్ఞతలు డాడీ. నీ సన్నిధిని కాంతి ప్రత్యక్షతను తోడుగా ఉంచమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. అయ్యా అదో తండ్రి, ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డకి 10th క్లాస్ ఇంటర్మీడియట్
ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీరు జ్ఞానము తెలివి దయచేయి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలను, యవనస్తున్న బిడ్డలు మీరు కనికరించండి నాయన. అయ్యా నీ బిడ్డల మీద మీ దయను నీ కృపను నీ కనికరాన్ని ఆవరింపచేయి. మ్యారేజ్ డే వెడ్డింగ్ డే జరిపిస్తున్న బిడ్డలను, అయ్యా బర్త్డే జరిపిస్తున్న బిడ్డలను మీరు బ్లెస్ చేయండి అయ్యా. కృపయు క్షేమము దయచేయమని దయగల మీ హస్తము కనికరంగల మీ సన్నిధిని ఆవరింపజేసి సమృద్ధిగా మీ హస్తం ఉంచమని కృపతో బలపరిచి కనికరము దయచేయమని ప్రభువును రక్షకుడును విమోచకుడను యేసయ్యా ఇటీవీ యాజమాన్యాన్ని కలిగిన సమస్తాన్ని మీరు దర్శించమని సమస్తముల మీద సన్నిధి ఉంచమని ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు తండ్రి దేవుడు ప్రేమ కుమారుడు రక్షకుడు యేసు దివ్య కృప నిత్యుడుగు పరిశుద్ధాత్మ దేవుని నిత్యసన్నిధి సదా మనకు అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.